हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी उषाश्री। ई रोजु नेनु मीकु मा टेरर्स गार्डन लो वाल पेंटिंग वेसुकुन्नामंडी। अदी मा पाप इंट्रेस्ट तोटी वेसिंदी। तनकु पेंटिंग अंटे चाला इष्टमंडी। अदी एला वेसुकुन्नामो मीकु चूपेडतानु इप्पुडु। फस्ट वाल कंता सिमेंट प्राइमर वेसुकुन्नामु। तर्वात इला चेट्टंता ड्रा चेसुकुंदी। చెట్టు డ్రా చేసుకొని ఇలా చెట్టు ఫస్ట్ బేస్ డిజైన్ అంతా కలర్ అంతా వేసుకుంది। స్టెమ్స్ మొత్తం అన్ని బ్రాంచెస్ స్టెమ్స్ అన్ని ఇలా ఫస్ట్ అవుట్లైన్ వేసుకొని అంతా ఇలా బ్రౌన్ కలర్ చెట్టు ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ న్యాచురల్ గా కనబడడానికని దాదాపు న్యాచురల్ గా కనబడడానికని అలా వేసింది। ఈ స్టెమ్స్ అవన్నీ వేసుకోవడానికి చాలా టైం పట్టిందండి। 1 డే మొత్తము ఇదే చెట్టుకే పట్టిందండి। బ్రాంచెస్ ఈ స్టెమ్స్ కే పట్టింది। మా బాబాకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టమండి। చాలా డిజైన్స్ అన్ని రకాల పెయింటింగ్స్ తనకు తానే స్వయంగా నేర్చుకుంటుందండి। తన ఇంట్రెస్ట్ ని ఎందుకు కాదనడము అని ఇలా వాళ్ళకి వేస్తా అని చెప్పేసి అంటే మేము సరే ఓకే అని చెప్పేసని అన్నాము, వేసుకోమని అన్నాము। తన హాబీని ఇలా నెరవేర్చుకుంటుంది ఇట్లా వేసుకొని। పిల్లల ఇష్ట ఇష్టాలను మనము ఎంకరేజ్ చేయాలి కదా, అందు గురించనే తను వేస్తా అని చెప్పేసి అంటే కూడా నేను ఏమీ అడ్డు చెప్పలేదు। ఇంకా గార్డెన్కి కూడా చాలా అందాన్ని ఇస్తుంది కదా ఇలా వేస్తే అని చెప్పేసని సరే అని చెప్పేసని వేసుకోమని చెప్పేశాని అన్ని తన కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చామండి। అది తన ఇష్టంతో ఇలా వేసుకుంటుంది। ఇది మొత్తం అయిపోయాక చూడండి ఇంకా చాలా బాగా కనబడుతుంది। మీరు అందరూ కూడా ఇది ఎలా వచ్చిందో తనను అప్రిషియేట్ చేయండి। ఇంకా తనకి ఇంట్రెస్ట్ వచ్చి ఇలాంటి మంచి మంచి పెయింటింగ్స్ వేయాలి అని చెప్పేశాని నేను కోరుకుంటున్నానండి। మీరు కూడా ఈ పెయింటింగ్ మొత్తం అయిపోయాక ఇది లాస్ట్ వరకు మొత్తం చూడండి ఎలా వేసింది అని చెప్పేసని। ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా తను అడిగేది ఎలా ఉంది మమ్మీ అని చెప్పేసని అన్నీ వాళ్ళ డాడీని కానీ నన్ను కానీ వాళ్ళ అన్నయ్యను కానీ అడిగేదండి। కొంచెం వేసుకుంటే బాగా వచ్చిందా అని చెప్పేసి అనుకుంటూ అడిగేది। ఇక్కడ ఇలా అని కొంచెం సజెస్ట్ చేసేవాళ్ళం మేము। చూడండి ఇప్పుడు బ్రాంచెస్ అన్నీ అయిపోయాయి। ఇప్పుడు లీవ్స్ వేస్తుంది। ఫస్ట్ లీవ్స్ కూడా ఇలా అంతా అవుట్లైన్ వేసుకొని వేసింది। అయితే అసలు తను వేసేటప్పుడు ఏం చెట్టు అని అనుకోలేదు। ఇది రావి చెట్టు లాగా అనిపిస్తుందండి, పీపుల్ ట్రీ అంటాం కదా రావి చెట్టు। మొత్తం అయిపోయాక చాలా బాగా అనిపించిందండి మాకు కూడా। అసలు మా పాపల ఇంత టాలెంట్ ఉందని మేము కూడా అనుకోలేదండి। మీరు కూడా మొత్తం చూసి ఇది ఎలా ఉన్నది కామెంట్ బాక్స్లో మాత్రం తెలియజేయండి। ఎందుకంటే తనకి ఇంకా ఇలాంటివి చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదండి, ఎలా ఉంది ఏంటి అని మనం ఎవరైనా మెచ్చుకుంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా ఇంకా వేయడానికి, కానీ ఇన్స్పైర్ అవుతారు కదండి ఇట్లాంటివి। మా పాప పెయింటింగ్ చూసి కూడా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నా కూడా నాకు చాలా సంతోషం అండి। ఎందుకంటే పిల్లలు ఏదైనా కానీ అన్నిట్లలో ఉండాలండి, చదువులో ఉండాలి, పెయింటింగ్స్లో కానీ ఇట్లాంటి వాళ్ళ ఇష్టమైన హాబీస్ని మనం ఇలా ఎంకరేజ్ చేయాలి। చూడండి ఇప్పుడు ఆకులన్నీ వేసుకున్నాక అవుట్లైన్ వేసిందండి। ఒక్కొక్కటి వేసిన కొద్ది ఒక్కొక్కటి కంప్లీట్ అయిన కొద్ది చాలా బాగా అనిపిస్తుందండి మనకు। చెట్టు అన్నాక అక్కడక్కడ బర్డ్స్ కూడా ఉండాలి కదా, బర్డ్స్ కూడా వేసింది। వేయడానికి ఒక 3 డేస్ టైం పట్టిందండి, కానీ మేము చాలా ఫాస్ట్గా చేసి చూపెట్టామండి ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుందని చెప్పి। ఇక్కడ ఉయ్యాల లాగా వేసి ఉయ్యాల మీద కూర్చొని ఒక అమ్మాయి కూర్చున్నట్టుగా వేసింది। అమ్మాయి వేసేది ఇట్లా వీడియో తీసి పెట్టాలని నాకే అనిపించిందండి, అందుకనే ఇట్లా వీడియో తీశాను। ఒక పిల్లి బొమ్మ వేసిందండి, నేను ఇది వేసినప్పుడైతే నేను చూడలేదు। మనము ఏదైనా సాధు జంతువులను పిల్లిని కానీ కుక్కని కానీ పెంచుకుంటాం కదా అలా ఉన్నట్టుగా వేసింది। ఒక్కొక్కటి అయినా కొద్దిగా అసలు రూపే మారిపోయిందండి,
ఫస్ట్ స్టార్టింగ్ చూసిన దానికే ఉన్న మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవుతున్న కొద్దికి చాలా బాగా అనిపిస్తుందండి. పెయింటింగ్ అయితే చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతుందండి. వేస్తుంటే కూడా మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి చాలా బాగుందని చెప్పేసి అని మెచ్చుకున్నారండి. దాన్ని ఒక 4 బర్డ్స్ దాకా వేసింది. ఇంకా ఏదో వేస్తా అంటే ఇక చాలా ఇప్పటికే చాలా బాగుందని చెప్పేసి అన్నాను. ఇక్కడ కింద గ్రాస్ కూడా వేసింది న్యాచురల్గా ఉండాలని. గ్రాస్ కూడా చాలా బాగా వచ్చింది. దీనికి కూడా చాలా టైం పట్టింది గ్రాస్ వేయడానికి కూడా. ఇది అంతా వేసినాక కూడా దీనికి కూడా అవుట్లైన్ వేశాక ఇంకా చాలా లుక్ వచ్చిందండి. మొత్తం వేసాక చూడండి, ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేను నార్మల్గా వేసిన దానికి అవుట్లైన్ వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఫ్లవర్స్ తోటలో ఇట్లా చెట్టు చుట్టూ ఇట్లా ఫ్లవర్స్ ఏమన్నా ఉంటే బాగుంటాయి కదా అని ఫ్లవర్స్ కూడా వేసింది. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడా. మన సైన్ కూడా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా వచ్చింది, పెయింటింగ్ అంతా కూడా ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.